ఆన్లైన్ యాప్లో క్రికెట్ బెట్టింగ్ లో నిర్వహిస్తున్న మూడు అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఆయా కేసుల్లో ఐదుగురు నిందితులు అరెస్ట్ చేశారు. వీరిపై ఆర్జీఐఏ రాజేంద్ర నగర్ నార్సింగి పోలీస్ స్టేషన్లో గేమింగ్ యాక్ట్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి 1.84 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన గణపతి రెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నాడు. వజ్ర 777 కామ్ వజ్ర ఎక్స్చేంజ్ తదితర యాప్లలో ఆన్లైన్ ద్వారా బెట్టింగ్లను నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో కమిషన్ రూపంలో ఆయా యాప్లో యాక్సెస్ను ఎస్ఆర్ నగర్లో ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన పొడపాటి నరసింహరావు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసరాజులకు కల్పించాడు. వీటి ద్వారా నిందితులు బెట్టింగ్లు పెట్టే పంటర్లకు యూజర్ నేమ్ పాస్వర్డ్లను అందిస్తుంటారు. ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా నగదు లావాదేవీలు జరుగుతాయి. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు నరసింహరావును అరెస్ట్ చేశారు. ఇతని నుంచి 2 సెల్ఫోన్లతో పాటు 60 లక్షల నగదు బ్యాంకులోని 92 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. గణపతి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. ఇదే విధంగా నార్సింగిలో నివాసం ఉంటూ పందాలు నిర్వహిస్తున్న వినోద్ శ్రీకాంత్లను ఎస్ఓటి బాలానగర్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. లింగం పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 52 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మెయిన్ బుక్కి ఇస్ ఎ రెసిడెంట్ ఆఫ్ డిండిగల్ అండ్ భీమవరం కి చెందిన ఆయన. ఇలా టోటలీ ఈ కేసులోని అబౌట్ 71.5 లాక్స్ ఇది క్యాష్ లో అండ్ బ్యాంక్ అకౌంట్ లో అబౌట్ 7.3 లాక్స్ అన్నది సీజ్ చేయడం జరిగింది. టోటలీ అబౌట్ 81 లాక్స్. దీనికి సంబంధించిన కేసు మనకు ఆర్జీఐలో రిజిస్టర్ చేసినాము. ఇందులోని యాప్స్ ఏవైతే వాడారో క్రికెట్ లైఫ్ గురు అండ్ రాధే ఎక్స్చేంజ్ అని టూ యాప్స్ వాడడం జరిగింది. సో థర్డ్ కేసు చూస్తే మనకి వినోద్ కుమార్ అని మెయిన్ బుక్కి ఉన్నాడు. ఈస్ ఫ్రమ్ నార్సింగి. మనకి ఈయన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఆఫ్ టోపాస్ 777.com. దెన్ ఇంకొక యాప్ తీసుకుని పంటర్స్కి వీళ్ళు యాక్సెస్ ఇచ్చి పెద్ద ఎత్తున వీళ్ళు కూడా మనకి ఇది చేస్తూ ఉన్నారు. సో మెయిన్ బుక్ ఎవరైతే ఉన్నాడో ఈయన లింగం అలియాస్ హనుమాన్ లైన్స్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ ఆల్సో భీమవరం. సో ఈ వీళ్ళందరూ ఈ పర్టికులర్ యాప్స్లోని ఏదైతే ఈ అవుట్కమ్ అంటే మ్యాచ్ అవుట్కమ్ మీద వీళ్ళు బెట్ చేసి పెద్ద ఎత్తున వీళ్ళు గేమింగ్ యాప్ అనేది లేకపోతే గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ ఎంత ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మనకి ఫోన్పే గూగుల్ పే అండ్ పేటిఎంలో జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాల్ మనకి యాజ్ ఫార్ యాజ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ ఈజ్ కన్సర్న్. మన స్టేట్లోని అబౌట్ టోటలీ అబౌట్ 1.8 క్రోర్స్ వరకు మనకి ఇది సీజ్ చేయడం జరిగింది. ఎస్ఓటి మనకి సైబరాబాద్ అంటే ఆల్ ఆఫీసర్స్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శంషాబాద్ రాయనగర్ అండ్ బాలానగర్ ముగ్గురు కష్టపడి ఈ 3 కేసెస్ వరకు చేసి చాలా వరకు మనకి ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది అరికట్టారు.